లక్షల మంది వచ్చారని చెప్పేవాళ్ళు కానీ ఆయన చనిపోతున్నప్పుడు నన్ను స్టేట్ చంపేస్తుందని ఒక మాట అన్నారు. నిన్న అంటే మీరేం చేసి ఉండాలి? గ్రామానికి 10 మంది లేని పక్కన ఎందుకు లేదు? ఎందుకు నిలబడలేదా మీరందరూ? ఎందుకు నిలబడలా మీరు? అంటే ఆయన మరణానికి మీరు కూడా బాధ్యత తీసుకోండి. మీ తప్పది మీరు చేసింది. అలాగే బంతి కొట్టు సన్నాసి అని ఒక ఫ్రేజ్ ఏం బాలేదా? బంతి కొట్టు సన్నాసి. ఈ బంతి కొట్టు సన్నాసనే 3 కాపులు వీళ్ళందరూ ఏదో నాకు బుడ్డు కోసి పేరు పెట్టినట్టుగా నేను కులవైతే ఏంటి మేము కాపులా డాష్లు అండి అంటాడు. 4 కోస్త కులాన్ని కించపరిచామంటే గుర్తుపెట్టుకో సన్నాసి. నువ్వు ఊడిగం చేయాలంటారా? ఆ బూతులు తిట్టే పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళి కాళ్ళు ఎత్తుకోపో. నన్ను గొడవలో లాగితే నాలుక చీరేస్తాం సన్నాసిగా. బంతి చామంతి పూబంతి ఏముంటుందంటే మా సోదరుడు అంటాడు. సోదరుడు సోదరుడు ఎవడరా నీ సోదరుడు? అడుగులుగా మా వాళ్ళకి అడుగు మడుగులు వస్తే నువ్వేం? నేను నీకు సోదరుడే. మూసుకొని నీ పని నువ్వు చేసుకున్నా నోరుపు నా పేరు ఎత్తడు మర్యాద. అలాగే కొట్టు అంట మన బోలిశెట్టి గారు నియోజకవర్గం పెద్ద మనిషి కాడపల్లి కొట్టు. ఏమయ్యా కొట్టు? నువ్వు కొట్లో కూర్చో. ముందాగా తెల్లబట్టలు వేసుకొని అతను నాకు సోదర రాజకీయం తెలియదు. నీకు రాజకీయం నేను చూపిస్తాను కదా నీకు. మీరెవరు చేయలేకపోయారు కదా రాజకీయం, నేను చేసి చూపిస్తాను మీకు. నువ్వు నాతోటి పిచ్చ పిచ్చ వాగులు వాక్కను. ముఖ్యంగా వైసీపీలో ఉన్న విధవ వాగుళ్ళు వాగే కాపు ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా, పనికి మాలిన వాగుళ్ళు వాగే వైసీపీలో ఉన్న కాపు ఎమ్మెల్యేలందరికీ నేను బాబు స్వయంగా చెప్తున్నా వినండి బాగా. మీరు మీ నాయకుడికి అడుగులకి మడుగులు ఎత్తితే నాకు సమస్య లేదు, కానీ కులాన్ని తగ్గించకండి సన్నాసులారు. మీరు తగ్గితే తగ్గండి, కులం మీ వెంట లేదు రా సన్నాసులారు, గుర్తుపెట్టుకో. ఈ వైసీపీ ఎమ్మెల్యేలకి అందరికీ, ఈ కాపు ఎమ్మెల్యేలకి ముఖ్యంగా, అరే బాబు మీరు గాజుల లక్ష్మీ నరసు చెట్టి అని గాజుల వీర గాజుల పలిచే నాయకుడి కథ చదవంటారు, మీకు అర్థమవుద్ది మీ కాపులు గొప్పతనం ఏంటో మీకు అర్థమవుద్ది. వక్కులాభరణం రామకృష్ణ గారు కొంపలి సుందర గారు రాసిన పుస్తకం రావు బాబు. నిన్ను చూసి చదివేడ్చి అప్పుడు మాట్లాడు. అలాగే జ్యోతిరావు పుల్లే గారిది గులాంగిరి చదవండిరా బాబు. మీరు గులాంగిరి చేసి కులాన్ని ఎందుకురా గులాంగిరి చేయిస్తారు అందరూ? అరే వైసీపీ సన్నాసులు ఒకసారి ఆంధ్రుల సంక్షిప్త చరిత్ర చదవండిరా, మీకు తెలుసు కొద్ది జ్ఞానం వస్తుందిరా మీ అందరికీ. మాట్లాడితే రాయలసీమ వెనకపాడుతనం వెనకపాడుతనం ఉంటారు. ఎవడరా వెనకపాడుతనం చేస్తుంది? ముఖ్యమంత్రి అందరూ రాయలసీమ వాళ్ళే కదరా వస్తా. మరి మీరేం పీకారు మీరు రాయలసీమ వెళ్ళ